ఇలా వంక కొట్టుకుపోతుంటే ఒక చిన్న థర్మోకోల్ డబ్బాలో ఒక ఖర్జూర మొక్క ఒక నల్లేరు ఒక మామిడి పండు తిని వేసినటువంటి బీజని వేసినటువంటి మొక్క ఒక కలబంద మొక్క మూడింటిని కలిపి అందులో వేసి రాళ్ళు కాస్త మట్టి వేసేసి ఇలా అంటే వంకలు కొట్టుకుపోకోకుండా తగ్గులో ఇలా పెట్టేసేసాము ఇంకో పెద్ద డబ్బా తెచ్చి రేపు ఇక్కడ రెండు డబ్బాలు వేసేసామంటే కాస్త పొలం పాడవకోకుండా ప్రకృతి కాపాడుతుంది ఇక్కడే ఒక వేప చెట్టు కూడా మలిచింది ఇది కూడా బాగా పెరగాలి వంకలు కొట్టుకుపోయి పాడు కాకుండా కాపాడుతాయి ఇలాంటి వృక్షాలే ఇది చాలా సంతోషము రెండు నెలల పైన పట్టించుకోకపోయినా కూడా ప్రకృతి దయతో ఇలా పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఉద్యోగులు ఆదివారం ఖాళీగా ఉంటుంది ఏదో పండగలప్పుడు ఇంకోటి సెలవు ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రైతుని దగ్గరలో ఉన్న రైతుని దత్తత తీసుకొని వాళ్ళ పొలాల్లో వెళ్ళి మనం పనిచేయడం ద్వారా మనకు భవిష్యత్ తరాలకు మంచి ఆహారానికి సహాయం చేసిన వాళ్ళ పెద్ద రైతుల దగ్గర సహాయం చేస్తే వాళ్ళు ఎంతో మంచి గుణం కలిగిన వాళ్ళు మనకి కడుపు నిండా తిండి పెడతారు అవసరమైనటువంటి గింజలు ధాన్యం వాళ్ళ దగ్గర పండినటువంటి జొన్నలు కానీ సద్దలు కానీ రాగులు కానీ పళ్ళు కానీ ఏదైనా ఇస్తారు కాబట్టి రైతుల దగ్గర ప్రతి ఒక్కరూ దత్త తీసుకొని పనిచేయాలి జయశ్రీమన్నారాయణ శుభం భూయా ఒక సంస్థ సుఖినో భవంతు